ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠంగా దానియల్ గ్రంథము రెండవ అధ్యాయము పదిహేడవ వచనం నుండి చివరి వచనం మట్టుకు చదువుకుందాము అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును మిషాయేలునకును అచర్యాకును సంగతి తెలియజేసి తానను తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండాన్నట్లు ఆ కళ యొక్క మర్మ విషయంలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షం నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించను అంతట రాత్రి అందు దర్శనం చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడాను గనుక దానియేలు పరలోకమందున్న దేవుని స్థుతించెను ఎట్లనగా దేవుడు జ్ఞానబలములు కలవాడు యుగములన్నిటను దేవుని నామము స్థుతి గాక ఆయన కాలంలను సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అన్ అనుగ్రహించువాడునై ఉన్నాడు ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును అంధకారంలోని సంగతులు ఆయనకు తెలియను వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యుద్ధనున్నది మా పితరుల దేవా నీవు వివేకంను బలంను నాకు అనుగ్రహించి ఉన్నావు మేము అడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియచేసి ఉన్నావు గనక నేను నిన్ను స్థుతించుచు ఘనపరచుచున్నాను ఏల అనగా రాజు యొక్క సంగతి నీవే మాకు తెలియచేసి అని దానియేలు మరలా చెప్పాను అట్ ఇట్లుండగా దానియేలు బబులోనులోని జ్ఞానులను నశింపచేయుటకు రాజు నియమించిన అరియోకు నొద్దకు వెళ్ళి బబులోనులోని జ్ఞానులను నశింపచేయవద్దు నన్ను రాజు సముఖ తోడుకొని పొమ్ము నేను ఆ కలభావంను రాజునకు తెలియజేసేదన నేను కావున అరియోకు రాచునకు భావము తెలియచెప్పగల ఒక మనిషిని చిరపట్టబడిన యూదులలో నేను కనుగొంటినని రాజు రాజ సముఖంన మనవి చేసి దానియేలును త్వరగా రాజస్ రాజు సన్నిధికి తోడుకొని పోయాను రాజు నేను చూచిన కళయు దాని భావమును తెలియచెప్పుట నీకు శక్యమా అని షాజరు అను దానియేలును అడగగా దానియేలు సమ్ముఖంలో ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చెను రాజు అడిగిన ఈ మర్మము జ్ఞానులైన గారడి విద్య గలవారైనను శకునగాైనను జ్యోతిష్కులైనను తెలియచెప్పరు అయితే మర్మములను బయలుపరచగల దేవుడొకడు పరలోకమందున్నాడు అంత అంత్యదినముల ఎందుకు కలగబోవు దానిని ఆయన రాజగు నేజరు నివ్గత్జరునకు తెలియజేశాను తాము పడకం మీద పరుండగా తమరి మనస్సులు కలిగిన స్వప్న దర్శనములు ఏవనగా రాజా ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగునో అనుకొని తాము పడక మీద పరుండి మనో ఉండగా మర్మములను బయలుపరచువాడు కలగబోదాని తమరికి తెలియజేశాను ఇతర మనుషులకందరికంటే నాకు విశేష జ్ఞానం ఉండటం వలన ఈ మర్మం నాకు బయలుపరచబడలేదు రాజునకు దాని భావంను తెలియచే నిమిత్తమును తమరి మనస్సు యొక్క ఆలోచనలు తాము తెలుసుకుని నిమిత్తమును అది బయలుపరచబడను రాజా తాము చూచుచుండగా బ్రహ్మాండమగు ఒక ప్రతిమ కన ప్రతిమ కనబడెను గదా ఈ గొప్ప ప్రతిమ మహా ప్రకాశమును భయంకరమునైన రూపమును గలదై తమరి ఎదుట నిలిచెను ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారం బంగారు మాయమైనదియు దాని రొమ్మును భుజములను వెండివియు దాని ఉదరమును తుడలను ఇత్తడివియు దాని మోకాళ్ళు ఇనుపవియు దాని పాదంలలో ఒక భాగము ఇనుప ఇనుపదియు ఒక భాగము మట్టిదియు నై ఉండెను మరియు చేతి సహాయం లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదంల మీద పడి దాని పాదంలను తుత్తునియలుగా విరగగొట్టినట్టు తమకు కనబడేను అంతటా ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారంను ఏకంగా దంచబడి కళ్ళంలోని చెత్తవలే కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయెను ప్రతిమను విరగొట్టిన ఆ రాయి సర్వభూతలమంత మహాపర్వతమాయను తాము కనిన కల ఇదే దాని భావము రాజు సమ్ముఖంన మేము తెలియ చెప్పిదము రాజా పరలోకమందున్న దేవుడు రాజ్యమును అధికారమును బలమును ఘనతయు తమరికి అనుగ్రహించి ఉన్నాడు తమరు రాజులకు రాజై ఉన్నారు ఆయన మనుషులు నివసించు ప్రతి స్థలమందును మనుషులనేమి భూ జంతువులనేమి ఆకాశపక్షులనేమి అన్నిటినీ ఆయన తమరి చేతికి అప్పగించి ఉన్నాడు వారందరి మీద తమరికి ప్రభుత్వము నన్ను గ్రహించి ఉన్నాడు తామే ఆ బంగారపు శిరస్సు తాము చనిపోయిన తరువాత మరి తమరి రాజ్యం కంటే తక్కువైన రాజ్యం ఒకటి లేచును అటు తర్వాత లోకమంతా ఏలు నటి మూడవ రాజ్యం ఒకటి లేచును అది ఇత్తడి వంటి దగును పిమ్మట నాలుగవ రాజ్యం ఒకటి లేచును అది ఇనుము వలె బలముగా ఉండును ఇనుము సమస్తమైన వాటిని దంచి విరగొట్టునది కదా ఇనుము పగలగొట్టునట్లు అది రాజ్యంలన్నిటినీ పగలగొట్టి పొడిచేయును పాదములను వ్రేళ్ళును కొంత మట్టుకు కుమ్మరి మట్టిదిగాను కొంత మట్టునకు ఇనుపదిగా నున్న గా నున్నట్లు ఉన్నట్టు తమరికి కనబడేను గనక ఆ రాజ్యంలో భేదములుండును అయితే ఇనుముల బురదతో కలిసి ఉన్నట్టు కనబడేను గనక ఆ రాజ్యంలో అలాగున నుండును ఆ రాజ్యము ఇనుపము ఇనుము వంటి బలము గలదై ఉండును పాదంలో వేరేళ్ళు కొంత మట్టునకు ఇన్ ఇనుపవిగాను కొంత మట్టునకు మట్టి మట్టివిగాను ఉన్నట్టు ఉన్నట్లు ఆ రాజ్యము ఒక విషయంలో బలముగాను ఒక విషయంలో నీరసముగాను ఉండును ఇనుమును బురదయు మిళితమై ఉండుట తమరికి కనబడేను అటువలే మనుష్య మనుష్య జాతులు మిళితమై మిళితములై ఇనుము మట్టితో అతకనట్లు వారు ఒకరితో ఒకరు పుసక ఎందురు ఆ రాజుల కాలములలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యం స్థాపించును దాని కిన్నటికి నాశనం కలగదు ఆ రాజ్యము దాని పొందిన వానికి వారికి గాక మరెవరికి చెందదు అది ముందు చెప్పిన రాజ్యంలన్నిటినీ పగులగొట్టి నిర్మూలం చేయుచు గా చేయును కానీ అది యుగముల వరకు నిలుచును చేతి సహాయం లేక పర్వతం నుండి తీయబడిన అరాయి ఇనుమును ఇత్తడిని మట్టిని వెండిని బంగారంను పలగగొట్టగా తమరు చూచిత్రే ఇందువలన మహాదేవుడు ముందు జరగబో సంగతి రాజునకు తెలియచేసి ఉన్నాడు కళా నిశ్చయము దాని భావము నమ్మదగినది అని దానియేలు రాజుతో చెప్పాను అంతట రాజాగు నివగద్దజరు దాని ఏళ్ళనకు సాష్టాంగ నమస్కారం చేసి అతను పూజించి నైవేద్య ధూపంలో అతనికి సమర్పింప ఆజ్ఞాపించను మరియు రాజు ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడవైతివే నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచువాడునై ఉన్నాడని దానియేలునకు ప్రత్యుత్తర మిచ్చెను అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములిచ్చి అతనిని బబులోను సంస్థానమంతటి మీద అధిపతినిగాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానునిగాను నియమించను అంతటా దానియేలు ఏలు రాజునద్ద మనవి చేసుకునగా రాజు శద్రకు మేషాకు అభజ్ఞగు వారిని బబులోను సంస్థానం మీద విచారణకర్తలనుగా నియమించను అయితే దానియేలు రాజు సన్నిధిని ఉండెను ఇంతటితో ఈ దినం కొరకైన బైబిల్ పాఠము సరి